రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుండటంతో పొలిటికల్ హడావిడి మరింత ఊపందుకోనుంది. ఇవాళ నుంచే నామినేషన్లు మొదలు కానున్నాయి. నాలుగో విడతలో భాగంగా తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ సీట్లకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25న తుది గడువుగా ఈసీ ప్రకటించింది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల విడ్డ్రాకు అవకాశం ఉంది. ఇక మే 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. రాష్ట్రంలో నామినేషన్ల నుంచే ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వారం పాటు జరగనున్న నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులతో పాటు పార్టీల అగ్రనేతలు ర్యాలీల్లో పాల్గొని తర్వాత బహిరంగ సభలకు అటెండ్ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు, సెక్రటరీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అటెండ్ కానున్నారు. పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసే సందర్భంలో భారీ ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. కొందరు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరు కానున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు, ఆయా లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరు కావాలని పీసీసీ నాయకత్వం ఆదేశించింది. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు అటెండ్ కానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లకు పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 19 నుంచి 22 మధ్యనే మంచి ముహూర్తాలు ఉండడంతో చాలా మంది ఈ 3 రోజుల్లోనే తమ నామినేషన్లను దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న, ఈ నెల 21న 2 రోజుల పాటు రేవంత్ మహబూబాబాద్, భువనగిరిలో పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉండడంతో మిగతా రోజుల్లో సీఎం రేవంత్ స్కెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే నామినేషన్ల దాఖలు ప్రోగ్రాంలో పాల్గొననున్న సీఎం దాని తర్వాత అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొనేలా స్కెడ్యూల్ రెడీ చేశారు. ఇక సీఎం వస్తే ఇటు అభ్యర్థులకు మోరల్ సపోర్ట్ ఉండడంతో పాటు అటు పార్టీ ప్రచారం ఊపందుకుంటుందని నేతలు అంటున్నారు. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను, కేంద్ర మంత్రులను చీఫ్ గెస్టులుగా రప్పిస్తుంది. అభ్యర్థుల పేర్లు, సెంటిమెంట్లకు తగ్గట్టుగా నామినేషన్లు దాఖలు చేసే తేదీలను నిర్ణయించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. నామినేషన్ల తొలి రోజు గురువారం మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 19న సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లకు కేసీఆర్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఆయనతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ కూడా నామినేషన్ల కార్యక్రమానికి రావాలని పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు కోరుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రాథమికంగా రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. రూట్ మ్యాప్ పై ఇవాళ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బి ఫార్మ్స్ ఇవ్వనున్నారు. పార్టీ తరఫున ఎన్నికల ప్రచార ఖర్చు కోసం ఒక్కో అభ్యర్థికి 95 లక్షల చెక్కును ఆయన అందజేయనున్నారు. కరీంనగర్, మెదక్ ఎంపీ సీట్లపై కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నందున ఆ 2 నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రాంతాల మీదుగా ఆయన యాత్ర జరిగేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేసినట్లు తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గాల్లోనూ గెలుపుపై పార్టీ ఆశలు పెట్టుకుంది. చివరి దశ బస్సు యాత్ర ఈ 3 నియోజకవర్గాల్లో ఉండే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.